కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని కాకతీయ కెనాల్ వంతెనపై వింత కీటకాలు కలకలం రేపాయి. రాత్రి సమయంలో 3 గంటల పాటు వాహనదారులకు నరకం చూపించాయి. కొందరు ద్విచక్ర వాహనదారులు కింద పడిపోయారు. ఊపిరి కూడా తీసుకోకుండా అందరినీ చుట్టుముట్టాయి. ఎక్కడి నుంచో వచ్చాయో ఏమో ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వంతెనపైకి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే అవి ఏ రకం కీటకాలు అనేది తెలియడం లేదు. అధికారులు నమూనాలను సేకరించారు, పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించినట్టుగా తెలుస్తోంది. చూస్తున్నాం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని కాకతీయ కెనాల్ వంతెనపై వింత కీటకాలు కలకలం రేపాయి. రాత్రి సమయంలో 3 గంటల పాటు వాహనదారులకు నరకం చూపించాయి. కొందరు ద్విచక్ర వాహనదారులు కింద పడిపోయారు. ఊపిరి కూడా తీసుకోకుండా అందరినీ కీటకాలు చుట్టుముట్టాయి. ఎక్కడి నుంచి వచ్చాయేమో ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వంతెనపైకి చేరుకున్నాయి. అయితే అవి ఏ రకం కీటకాలు అనేది తెలియనిలేదు. అధికారులు నమూనాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. పరీక్షల నిమిత్తం ల్యాబ్ కూడా పంపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంటే ఇంత పెద్ద మొత్తంలో కీటకాలు వస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం, మరి ఇవి ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఉంటాయి కదా, మరి అధికారులకు సమాచారం లేదా? ఎందుకంటే మిడతల గుంపు ఇంతకు ముందు దాడి చేసినప్పుడు ముందస్తుగా అధికారులకు సమాచారం ఉండేది కదా? ఎస్ పవన్, ఒకసారి మనం ఆ విజువల్స్ లో చూస్తే ఆ కీటకాల దండు ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం అడుగు కాదు కదా, కళ్ళు తెరవలేని పరిస్థితి ఆ కీటకాల గుంపును చూస్తే మనకు అర్థం అవుతోంది. ముఖ్యంగా కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్లే కాకతీయ అంటే లోయర్ మానేరు డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేసినప్పుడు హైదరాబాద్ టు కరీంనగర్ మధ్య ఉండే ఈ రహదారి పైన ఈ కీటకాల గుంపు, లక్షలాది కీటకాల గుంపు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చింది. సాయంత్రం 6 దాటిన తరువాత 4 గంటల పాటు వాహనదారులకు నిజంగా నరకం చూపించింది. పలు ప్రమాదాలు కూడా ఇక్కడ జరిగాయి. అయితే దీనికి సంబంధించి అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. పగలంతా కూడా ఈ కీటకాల దండు లోయర్ మానేరు డ్యామ్ దగ్గర ఉంటున్నాయి, సాయంత్రం అయిన తర్వాత ఒక్కసారిగా రోడ్డు పైకి వస్తున్నాయి. దీంతో అధికారులకు సమాచారం అయితే లేదు, కానీ వాహనదారులు అక్కడి నుంచి వెళ్ళినప్పుడు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఒక విధంగా చూసుకుంటే నరకం అనుభవించారు. నిన్న 4 గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, చూసుకోకుండా వెళ్లిన వాళ్ళంతా కూడా ప్రమాదాల బారిన పడ్డారు. సో మొత్తంగా అయితే వాటికి సంబంధించి ఆ కీటకాలు ప్రమాదకరమైనవా, వాటి వల్ల ఏమైనా నష్టం ఉందా అనేది అధికారులు ఇప్పటి వరకు అంచనా వేయలేకపోయారు. వాటి నమూనాలను మాత్రం తీసుకొని ల్యాబ్ కు పంపించారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ముఖ్యంగా ఈ సీజన్ అంటే కొన్ని కీటకాలకు సంబంధించి కొన్ని సీజన్ల వారీగా వస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఎలాంటి సీజన్ లేదు, అలాంటిది ఇన్ని లక్షలాది కీటకాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అధికారులు ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించి ల్యాబ్ కు పంపించారు వాటి నమూనాలను. సో అవి రిజల్ట్స్ వస్తే తప్ప ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, దీనివల్ల ఎంత ప్రమాదం ఉంటుందని తెలియలేదు పవన్. శ్రీనివాస్, అంటే ఈ కీటకాలను చూస్తే దాదాపుగా రైతులు కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది కదా, అంటే ఏ రకం కీటకాలు ఇవి, ఏంటి, దీనివల్ల నష్టం ఏముంటుందని ఎవరైనా మాట్లాడారా, ఎవరైనా గుర్తించారా వీటిని? వాస్తవానికి ఇవి ఎలాంటి అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కేవలం చలికాలం
కొన్ని కీటకాలు వస్తుంటాయి వాటిని ఏమంటారంటే గ్రామీణ పరిభాషలో చెప్పాలంటే ఉసుళ్ళు అంటారు సో అవి అట్లాంటివి మాత్రం ఇవి కావు అని ఆ స్థానికులు చెప్తున్నారు అక్కడ ఉండే ఈ ఫిషరీస్ అంటే మత్స్యకారులు కూడా వీటిని ఎప్పుడు చూడలేదు అని అంటున్నారు రాత్రి అయిన తర్వాత గ్రామాలకు అటే తమ ఇళ్లకు తర్వాత వాహనదారులను మాత్రం ఈ రహదారి వెంట కూడా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయని వాళ్ళంతా చెప్తున్నారు ఈ వీటిని మాత్రం ఇదివరకు ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు ఆ ముఖ్యంగా మీరు అన్నట్టు రైతులు కూడా వీటిని గుర్తుపట్టలేకపోతున్నారు ఎందుకంటే ఈ సీజన్ లో ఇది రావు ఎందుకంటే వర్షాకాలంలో గాని లేదా చలికాలంలో మాత్రమే వస్తాయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండలు ప్రారంభమయ్యాయి సో ఈ సమయంలో అవి వచ్చే అవకాశమే లేదు సో వీటిపైన అటు అధికారులు ఇటు అధికారులు అయితే ల్యాబ్ కు పంపి దీని వల్ల ఎంత ప్రమాదం ఉంది అనేది ల్యాబ్ టెస్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది పవన్ రైట్ థాంక్యూ శ్రీనివాస్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని కాకతీయ కెనాల్ వంతరపై వింత కీటకాలు కలకలం రేపుతున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాం రాత్రి సమయంలో 3 గంటల పాటు వాహనదారులకు ఈ కీటకాలు నరకం చూపించాయి కొందరు ద్విచక్ర వాహనదారులు కింద పడిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం చాలామందికి ఊపిరి కూడా తీసుకోకుండా అందరినీ చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది ఈ కీటకాలు ముందు ఏం జరుగుతుంది ఎవరొస్తున్నారో కూడా కళ్ళు తెరిచి చూడలేని పరిస్థితి వాహనదారులది అక్కడ మనం చూడొచ్చు ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో ఒక్కసారిగా గుంపులుగా వంతరపైకి చేరుకున్నాయి అయితే అవి ఏ రకం కీటకాలు అనేది ఇంకా ఇప్పటివరకైతే తెలియలేదు అధికారులు నమూనాలను సేకరించినట్టుగా తెలుస్తోంది పరీక్షల నిమిత్తం ల్యాబ్కు కూడా పంపించారు వాటిని వెళ్ళ ¡Marcelo, mira!